పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చిత్రపటానికి ఆదిలాబాద్లో పాలాభిషేకం చేశారు. ఆదిలాబాద్ నియోజకవర్గానికి ఎస్డీఎఫ్ ద్వారా 4 కోట్ల రూపాయలు మంజూరు కావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చిత్రపటాలకు ఆదిలాబాద్ నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ప్రజలు పాలాభిషేకాలు చేశారు. ఈ నిధుల మంజూరికి కృషి చేసిన కంది శ్రీనివాసరెడ్డికి స్థానిక ప్రజలు జేజేలు పలికారు. కంది శ్రీనన్న నాయకత్వంలోనే ఆదిలాబాద్ అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. గత 2 రోజులుగా పండుగ వాతావరణం ఆదిలాబాద్ నియోజకవర్గంలో మన అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, మన కంది సీనన్న గారి నాయకత్వంలో మనకు 14 కోట్ల నిధులు రావడం అనేది చాలా శుభ పరిణామం. అలాగే మా వార్డులో కూడా 10 లక్షల వరకు ఇచ్చినందుకు కంది శ్రీనివాసరెడ్డి గారికి, తర్వాత మిగతా నాయకులందరికీ కృతజ్ఞతలు తెలియదు. ఇలా రాష్ట్ర ప్రదేశ్ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు గౌరవనీయులు మహేష్ కుమార్ గౌడ్ గారు ఏదైతే కాంగ్రెస్ పార్టీ కుండబద్దలు కొట్టినట్టు తేటతెల్లం చేసింది, కష్టపడ్డ కార్యకర్తకు తప్పకుండా మేము న్యాయం కల్పిస్తామని మల్లుకార్జున ఖార్గే గారే కానీ, మా అధినేత్రి సోనియా గాంధీ గారు, గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు తేట తెల్లం చేసి మా గౌడ సామాజిక కులానికి రాష్ట్ర పగ్గాలే ఆయన కప్పచెప్పినందుకు నేను ఒక కాంగ్రెస్వాదిగా ఇవాళ తెలంగాణ గౌడ కులస్తులందరం కూడా హర్షించి తగ్గి ఇవాళ గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి, మా జిల్లా మంత్రి వర్యులు సీతక్క గారికి మరియు మా కంది శ్రీనివాసరెడ్డి గారికి, మహేష్ కుమార్ గౌడ్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపు. కాంగ్రెస్ పార్టీ ఇంకా ఒక 4-5 పర్యాలు కూడా అధికారం రావాలని మేము భావిస్తున్నాం. 4 కోట్లు ఎస్డిఎఫ్ నిధులు మరియు 10 కోట్లు సిఆర్ఆర్ నిధులు మంజూరు చేసినందుకు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారికి మరియు మా నియోజకవర్గ మన డైనమిక్ లీడర్ కంది శ్రీనివాసరెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే మునుముందు ఇంకా మంచి మంచి డెవలప్మెంట్ వర్క్లకు ఆయన కృషి చేస్తాడని చెప్పి ఆశిస్తూ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.